ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ నా యొక్క వందనాలు. చూడగోరుట, ఏం చూడాలనుకుంటూ ఉన్నా దేవుడు మనకు నేత్రాలు ఇచ్చారు. ఈ నేత్రాల ద్వారా ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా చూడమని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మంచిదే, కానీ ఈ కన్నుల ద్వారా మనం ఏం చూస్తూ ఉన్నాం? ఎందుకంటే మనం చూసే ప్రతిదీ కూడాను అది మనకు ఎంతో ఆరోగ్యాన్ని కలిగించాలి. కానీ దానికి వ్యతిరేకముగా నేటి దినాలలో ఎంతోమంది ఈ నేత్రాల ద్వారా చూడకూడని వాటిని చూస్తూ తమ జీవితాల మీదకు ఎంతో శాపాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ దూరముగా తొలగిపోతూ ఉన్నారు. అయితే చాలామంది ఆనాటి దినాల్లోనంటండి ఒక వ్యక్తిని చూడాలనుకున్నారట. ఎవరిని చూడాలనుకున్నారు? మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతనిని చూడగోరిరి. అంటే ఒక వ్యక్తిలో ఉన్న జ్ఞానాన్ని చూడడానికి ప్రజలందరూ కూడా తరలి వచ్చారట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చుట్టుప్రక్కల దేశాల వారందరూ కూడా చూడడానికి వచ్చి ఆ జ్ఞాన వాక్కులను వింటూ ఎంతగానో దేవునిని మహిమపరుస్తూ వచ్చారు. అంటే మనలో ఉన్న దేవునిని, మనలో దేవుడు ఉంచిన జ్ఞానాన్ని ఎవరైతే చూడడానికి వస్తారో వారు ఎంతగానో దీవించబడాలి. అట్టి రీతిగా సొలొమోనిక జీవితము అనేది ఆనాటి దినాలు ఎంతోమందికి ఆశీర్వాదాన్ని కలిగించింది. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితమో కదా. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన పరిచర్యలు ఎంతో బిజీగా ఉంటూ ఉన్నారు. ఉంటూ ఉన్న యేసుక్రీస్తుని చూడడానికి చాలామంది వచ్చారు. కానీ అందులో గ్రీకులు, అంటే జ్ఞానానికి మారుపేరుగా ఆనాటి దినాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన గ్రీకులు ఉన్నారు. వారు కూడా అన్నారట. యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, గ్రీసు దేశస్థులు బేత్సయిద వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని చెప్పినప్పుడు, అప్పుడు ఆ ఫిలిప్పు వారందరినీ కూడా యేసు దగ్గరికి తీసుకుని వెళ్ళారట. ఈవెన్ వెళ్ళిన తర్వాత, యేసుతో మాట్లాడిన తర్వాత వారి జీవితాలు ఎంతగానో ప్రభావితం చెందాయి. నిజమేనండి, మనము ఏదైనా చూచాము అని అంటే అది మన జీవితాలను ఎంతో మంచి వైపు ప్రభావితం చేయించాలి. అలా కనుక లేకుండా ఉన్నట్లయితే అది మనకు ఎంతో నష్టాన్ని తీసుకొస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చైనా దేశంలో వరదలు. చూస్తూ ఉంటే అయ్యో పాపం అని ఎంతో బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే పట్టణాలు కొట్టుకుపోతూ ఉన్నాయి. ప్రజలందరూ చూస్తూ ఉండగానే తెరమరుగైపోతూ ఉన్నారు. ఏమైపోతూ ఉంది? చూస్తూ ఉన్నాం, ఎంతో బాధ కలుగుతూ ఉంది. ఆ బాధతో అలాగే ఉండిపోదామంటారా? కాదు, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇటువంటి దృశ్యాలు ఇంకా భవిష్యత్తులు ఇంకెన్ని చూడవలసి వస్తుందో. ఆనాటి దినాల్లో దేవునికి జ్ఞానాన్ని చూచారు, కాలగమనం యేసును చూచారు, జ్ఞానాన్ని పొందుకున్నారు. ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితులు జ్ఞానము కంటే కూడా మనం ఎంతో భయానికి గురి చేస్తూ ఉన్నాయి. ఆ భయములో నుంచి మనము నిర్భయము కలిగిన స్థితిలోనికి మనం రావాలి అని అంటే యేసుని యేసుగా మనము చూడవలసి ఉన్నాం. యేసులో మన కొరకు దాచించిన ఆశీర్వాదాలు మనము చూడవలసి ఉన్నాం. మరి దేవుడిచ్చిన ఈ నేత్రాలతో మనం ఏం చూడాలని అనుకుంటూ ఉన్నాం? ఒక్కసారి కన్నులు లేని వారి గురించి ఆలోచన చేయండి. వారికి కూడా ఈ నేత్రాల ద్వారా చూడాలని ఎంతో ఆశ ఉంటుంది, కానీ చూడలేని పరిస్థితి. మరి దేవుడిచ్చిన ఈ నేత్రాలను మనం ఎలా ఉపయోగిస్తూ ఉన్నాం? అవి చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించినట్లయితే, అక్కడ 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో అంటారు కదా, 1వ వచనంలో, మేము ఏదైతే చూచామో ఏదైతే విన్నామో దాని గురించే మేము సాక్ష్యమిస్తూ ఉన్నాం. అలాగే మన ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్ టైంలో వీ హ్యావ్ టు సీ జీసస్ యాజ్ హీఈస్. ఎప్పుడైతే యేసుని అలా చూస్తామో యేసులో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఎందుకంటే పేతురు తప్పు చేశారు. యేసు అన్నారు కదా, కోడి కూయక మునిపే నువ్వు ముమ్మారు, నన్ను ఎరుగనని నువ్వు బొంకుతావు అని చెప్పారు. అప్పుడు పేతురు అన్నారు కదా, అయ్యో ప్రభు, నేను అసలు అన్నే అన్ను, ఎవరు విడిచిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. మనం చెప్పినట్లుగానే పేతురు గారు కూడా యేసు ప్రభుకి చెప్పారు. కానీ చెప్పిన కాసేపటికే ఆ యొక్క మాటకు దాన్ని నీళ్ళలో వదిలిపెట్టేశారు. అప్పుడు యేసు ప్రభు లోపలికి వెళ్ళిపోతూ పేతురు మూడోసారి నాకు యేసు ఎవరో తెలియదు అని బొంకినప్పుడు పేతురు కన్నుల్లోకి యేసు క్రీస్తు చూస్తారట. అప్పుడు తీర్పు కొరకు యేసును లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు. అక్కడ యేసు యొక్క నేత్రాలు, పేతురు యొక్క నేత్రాలు రెండు కూడా కలుసుకున్నాయి. మన ఈ నేత్రాలు యేసుని చూడాలండి. యేసు నేత్రాలతో మన నేత్రాలు ఎప్పుడైతే కలుస్తాయో మనలో పశ్చాత్తాపం అనేది వస్తుంది. ఆ పశ్చాత్తాప హృదయంలో నుంచి మనం యేసును చూచినప్పుడు అందులో నుంచి మనకు రావాల్సిన ఆశీర్వాదాలు మన జీవితాల్లోనికి వస్తూ ఉంటాయి. ఆనాడు సొలొమోనుకి జ్ఞానాన్ని చూచారు, సంతోషపడ్డారు. అది సరిపోదండి.
సంతోషించడం కాదు కానీ మన జీవితాలు మార్పు చెందేంతగా మనము దేవునిని చూస్తూ ఈ దేవునిలో మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. అలా కొనసాగుతూ వెళ్ళినప్పుడు మాత్రమే మన జీవితాలకు ఎంతో గొప్ప ధన్యత అనేది లభిస్తుంది. మరి అట్టి రీతిగా యేసుని చూద్దాం. యేసులో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ అనేకుల కొరకు సాక్షులుగా జీవిస్తూ మనము ముందుకు కొనసాగిపోదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.